హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలామందిని అయితే ఈ రైతు రుణమాఫీ స్కీమ్ నుండి అయితే తొలగించడం జరిగింది. అయితే అలా తొలగించిన తర్వాత మొత్తానికి సుమారుగా ఒక 26 లక్షల మంది రైతులైతే ఇప్పుడు రైతు రుణమాఫీ స్కీమ్లో ఉన్నట్లు మనకు సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీని అందరికీ అమలు చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే చాలామందిని ఈ రైతు రుణమాఫీ స్కీమ్ నుండి అయితే తొలగించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, సో దట్ మీకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేటివి వస్తాయో లేవో మీకైతే తెలుస్తుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు అలాగే మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీంతో రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే మొదటగా 1 లక్ష వరకు ఉన్న వారికి రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఇందుకు జూలై 1వ వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకు సమాచారం అయితే తెలుస్తోంది. అయితే మాఫీలో భాగంగా మొదటగా 1 లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇందులో 6,000 కోట్లు అయితే అవసరమవుతాయన్నట్లు అంచనాలు అయితే ఉన్నాయి. దీని తర్వాత 1.5 లక్షల వరకు అమలు చేసే అవకాశం ఉండగా దీనికి 6,500 కోట్లు అయితే అవసరమవుతాయి. అయితే ఈ 2 దశల్లోనే సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అయితే జరగడం అవుతుందన్నమాట. అయితే మిగిలిన రైతు కుటుంబాల్లో ఎవరికైతే 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని ఉందో వారికి 2 దశల్లో ఈ రుణమాఫీని అయితే అమలు చేయనున్నట్టు సమాచారం. అయితే జూలైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టి రుణమాఫీకి నిధులను సమకూర్చే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందన్నమాట. అయితే ఈ సమావేశంలో రుణమాఫీకి సుమారు 30,000 కోట్ల నిధులు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా అందుకు ఏ మార్గాల్లో నిధులు సమీకరించాలనే అంశాలపై నిర్ణయం అయితే తీసుకోనున్నారు. అలాగే రుణమాఫీ విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచన కూడా చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీ నుండి ఎవరినైతే తొలగించారో దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఎవరైతే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి అలాగే సంస్థలకు ఉన్న భూములకు ప్రస్తుత మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఇలా పలు రంగాలకు సంబంధించిన వారిని రుణమాఫీ అయితే అందడం జరగదన్నమాట. ఇలా వీళ్ళందరినీ తొలగించగా సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకైతే రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అంచనా. సో ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.